పోలవరం ప్రాజెక్టులో తాజాగా ఎదురైన అనేక సవాళ్లను అధిగమించి ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై కేంద్రం ఒక స్పష్టమైన కార్యాచరణ సిద్దం చేస్తోంది కేంద్ర జలశక్తి శాఖ ప్రధాన సలహాదారు వెదిరే శ్రీరామ్ ఆధ్వర్యంలో ఈ అంశంపై ముమ్మరంగా కసరత్తు సాగుతోంది జాతీయ ప్రాజెక్టు పోలవరంలో నిర్మాణ క్రమం ప్రగతి సరైన మార్గంలో లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తమవుతోంది ఈ విషయంలో కేంద్ర సంస్థలు రాష్ట ప్రభుత్వ అధికారులు నిర్మాణ ఏజెన్సీ వైపు వేలు చూపుతున్నాయి అదే సమయంలో రాష్ట అధికారులు నిర్ణయాల ఆలస్యంపై ప్రశ్నిస్తున్నారు స్పిల్వేపై ఒత్తిడి లేకుండా నిర్మించిన గైడ్ బండ్ కుంగిపోయింది ఎగువ దిగువ కాపర్ నిర్మించిన సిపిజే ప్రధాన డ్యాం ప్రాంతాన్ని ఎగువ కాపర్ డ్యాం సకాలంలో పూర్తి చేయకపోవడం వల్ల వరద ఉధృతికి ప్రధాన డ్యాం ప్రాంతంలో పెద్ద పెద్ద గోతులు ఏర్పడ్డాయి డయాఫ్రమ్ వాల్ ధ్వంసమైంది పోలవరంలో కీలకమైన డయాఫ్రం వాల్ విషయంలో ఎలా ముందుకు వెళ్లాలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంది గైడ్ బండ్ కుంగిపోయిన నేపథ్యంలో బాధ్యులను గుర్తించాలని కేంద్ర మంత్రి ఆదేశించినా ఆ నిర్ణయాలు జరగలేదు జాతీయ ప్రాజెక్టులో బాధ్యతాయుతంగా ముందుకు వెళ్లకపోతే ప్రమాదమనే ఆందోళనతో కేంద్ర జలశక్తి పెద్దలు కార్యాచరణకు నడుం బిగించారు కేంద్ర జలశక్తి శాఖ ప్రధాన సలహాదారు వెద్రె శ్రీరాం నేతృత్వంలో ఇందుకు కసరత్తు సాగుతోంది కేంద్రం సంస్థలతో ఆయన అంతర్గతంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు కేంద్ర జల సంఘం పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ వ్యాప్కోస్ కోస్ సీఎం ఎస్ఆర్ఎస్ వంటి సంస్థలతో ఆయన సమావేశమయ్యారు ప్రతి ఒక్కరితోనూ విడిగాను మాట్లాడుతున్నారు జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణ బాధ్యతలు తీసుకుంది పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్ర సంస్థలను సమన్వయం చేస్తోంది వ్యాప్కోస్ నేరుగా నాణ్యత పర్యవేక్షిస్తోంది సీఎం ఎస్ఆర్ఎస్ కట్టడాలకు సంబంధించిన అవసరమైన పరిశోధనలు చేసి నివేదికలు ఇస్తుంది నాణ్యత నియంత్రణ సంస్థ ప్రతినిధులు కూడా పోలవరం ప్రాజెక్టు క్షేత్రంలోనే ఉంటున్నారు ఇంత పర్యవేక్షణ ఉన్నా ఎందుకు లోపాలు తలెత్తుతున్నాయనే ప్రధాన ప్రశ్న ఆధారంగా పరిష్కార మార్గాలు వెతికి అన్వేషణ సాగుతుంది సెప్టెంబర్ పది నాటికి కసరత్తు కొలిక్కి వస్తుందని భావిస్తున్నారు నివేదిక సిద్ధమయ్యేలోపు వెదిరే శ్రీరాం రాష్ట్ర జలవనరుల శాఖ పోలవరం అధికారులతో ఒక సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు ఆ తర్వాత కేంద్ర సంస్థలు రాష్ట్ర అధికారులు నిర్మాణ ఏజెన్సీలతో కీలక సమావేశం ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు కేంద్ర జలశక్తి శాఖ మంత్రితో పాటు కార్యదర్శి సలహాదారు తదితర ముఖ్యులంతా ఈ సమావేశంలో పాల్గొంటారు పోలవరంలో స్పష్టమైన బాధ్యతల బదలాయింపునకు ఆ సమావేశం కీలకం కానుంది